ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. బేసిక్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఈజ్ టు డెవలప్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ, వన్స్ వీ గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూ డెఫినెట్లీ విల్ గెట్ జాబ్. దట్ వే వీఆర్ ట్రైనింగ్ ఇన్ ది పాస్ట్ 40, 50, 60, 70 days, right? So some of the people are already taken training and some of the people are undergone recently. So I would like to add a few more people in this group. So adi basic ga anukunnadi. So main intention of this training and in the motivate chese purpose enti ante, mee antata meeru own ga jobs kottarani. సో నా దగ్గర చాలా మంది ప్రాక్సీస్ పెట్టుకొని జాబ్స్ కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను తలుచుకుంటే ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ని ఒక 10 మందిని తీసుకొచ్చి ప్రాక్సీలు పెట్టి మీ అందరికీ కూడా ఇంటర్వ్యూల్ని క్లియర్ చేయించగలను. సో నాకు ఇంకా ఫేమ్ వస్తుంది, అందరూ జాబ్స్ కొడతారంటే. సో ఎందుకు ఇంత మీ మైండ్ కొంతమంది ట్రైనీస్ డైవర్ట్ అయిపోతున్నారు? ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఈజ్ మీరు ఓన్గా మీ అంతటా మీరు ఓన్గా జాబ్ కొట్టాలి అని. కొంతమంది ట్రైనీస్ బ్యాక్డోర్ జాబ్లు కానీ, లేకపోతే ప్రాక్సీస్ కానీ, లేకపోతే ఏజెన్సీస్ కానీ కాంటాక్ట్ అవుతున్నారు. సంవన్ మన ఇన్స్టిట్యూషన్లో ఒక సంవన్, ఒక చీడపురుగు నా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టి, ఓకే సో నా మీదే జాబ్ కొట్టింది నా మూలంగానే, నేను బేసిక్ కంపెనీ కోడ్ నుంచి చెప్పింది నా మూలంగానే, చాను ఎస్కే జాబ్స్ ఏమి ఇప్పిస్తాడు, నేను ఏజెన్సీ చూపిస్తాను, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, 2.5 లక్షలు కట్టండి, 3.5 లక్షలు. దీన్ని కంప్లీట్గా అగేనిస్ట్, ఫస్ట్ కాడి నుంచి బ్యాక్డోర్ జాబ్స్ అండ్ ఈ ఏజెన్సీస్, ఈ ప్రాక్సెస్కి కంప్లీట్గా ఆ వేలో పెట్టుకుంటే మనం ఎప్పుడో సక్సెస్ అవుతాం. మరి మన ట్రైనీ ఓల్డ్ బ్యాచ్ లో ఉన్న ట్రైనీ ఒక అతను కొంతమందిని ప్రలోభ పెట్టి, అంటే ఉన్న బ్యాచ్ వాళ్ళని ప్రలోభ పెట్టి సక్సెస్ స్టోరీ, నేనంతటి నేనే జాబ్ కొట్టుకున్నాను, సో మీకేమైనా చేయాలనుకుంటే ఇంత పే చేయండి, లేకపోతే రెఫరెన్స్ ఇవ్వండి ఇస్తాము, లేకపోతే ఇంత అమౌంట్ పే చేయండి అని మీరు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే, దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రెస్పాన్సిబుల్ కాదు. మీరు డబ్బులు కట్టుకోండి, మీ దగ్గర డబ్బులు 2-3 లక్షలు ఉంటే కట్టుకోండి, ఆ తర్వాత ఏడవండి. కమిషన్ బేస్ మీద వర్క్ చేయడానికి నిజంగా సిగ్గుండాలి ఫస్ట్. మనం రీసెంట్గా కంప్లీట్ అయ్యాము, రీసెంట్గా ట్రైనింగ్ తీసుకున్నాము, జాబ్ వచ్చింది, ముందు జాబ్లో ఏడుద్దాం, ఆ తర్వాత కమిషన్లు తీసుకొని యాడ్ చేయొచ్చు. సో జనాల్ని మబ్బి పెట్టి బ్లాక్ డోర్ జాబ్స్ని ఇప్పిద్దామనో, ఏజెన్సీస్ని అప్రోచ్ అవ్వమనో, ఇంకోళ్ళని అప్రోచ్ అవ్వమనో, అది కంప్లీట్గా అగేనిస్ట్. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మీరు ఫీజు ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఏడవలేకపోతే డైరెక్ట్గా చెప్పేసాను, నేను ఏడవలేను, నేను కొట్టలేను ఓన్గా, ఏజెన్సీస్ అప్రోచ్ అవుతానని చెప్పేయండి, మీరు మీ శాలరీ మీకు మీకు ఏమన్నా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఇచ్చి పంపించేస్తాను. అంతేగాని ఓన్గా ఇప్పుడు ఇంటరాక్షన్ గ్రూప్ పర్పస్ ఏంటి? ఇండివిజువల్గా ఓన్గా జాబ్స్ కొట్టాలి, మీరు సర్వే అవ్వాలి. ఎవడో చెప్తాడు పరిమాణంలో రియల్ టైంలో సర్వే అవ్వడం చాలా కష్టం, చాలా కష్టమే నిజంగా, వాడి అది అందరికీ ఒకలాగా ఉండదు, ఒకడికి ఈజీగాను కూడా ఉండొచ్చు, ఒకడికి కష్టంగాను ఉండొచ్చు. వాడి అడవులేక అందరినీ అది అవతల వాళ్ళ ఒపీనియన్ అవతలలో చెప్పడం మూలంగా సో మిగతా వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. సో నేను మిమ్మల్ని అందరినీ ఫస్ట్ గాడి నుంచి ట్రైన్ చేసి ఒక చైన్లో తీసుకొస్తున్నా, మీకు తెలియకుండా అందరూ కలిసి ఇండివిజువల్గా ఒకళ్ళొకళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకుంటే మంచి నాలెడ్జ్ వచ్చింది, ఆ నాలెడ్జ్ అనేది మీకు యూజ్ అవుతుంది అని ఇంటరాక్షన్ గ్రూప్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో ఉండి మీరు వెళ్ళి ప్రాక్సీస్ తీసుకొని, లేకపోతే డైరెక్ట్గా ఏజెన్సీస్ వల్ల కలివి 2 లక్షలు 3 లక్షలు కట్టి, మీకు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఫస్ట్? నాకు అర్థం కాదు, అలా కట్టిన జాబ్ నిజంగా సెటిల్ అవుతుందా? అలా కట్టిన జాబ్కి నిజంగా మీరు జాబ్లో సర్వ్ అవ్వగలుగుతారా ఫస్ట్? అది నిజంగానే జాబ్ అంటారా దాన్ని? మన అంతటా మన స్కిల్ లేనప్పుడు ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అవటం అలాంటప్పుడు?
ప్రాక్సీస్కి, బ్యాక్డోర్ జాబ్స్కి, డబ్బులు ఇచ్చే ఏజెన్సీస్కి, అంటే ట్రైనింగ్ ఇచ్చి ఓకే, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోవచ్చు. కొన్ని ఇన్స్టిట్యూషన్ అలా నిజాయితీ కూడా ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్ లేకపోవచ్చు మేబీ. కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చాయి. నేను వాటి గురించి మాట్లాడతలేదు. సో నా దగ్గర నేర్చుకొని నేను బేసిక్గా నేను ఏమైతే నేర్పించానో అన్నీ నేర్చుకొని నువ్వు వెళ్ళి జాబ్ కొట్టి మళ్ళీ ట్రైనీస్కి నువ్వు వేరే వాళ్ళకి రికమెండ్ చేసి ఎవరెవరు రికమెండ్ చేసినా నో ప్రాబ్లం, వాటి ట్రైనీస్ అయితే వాటి ట్రైనర్ అయితే నో ప్రాబ్లం, కానీ ఏజెన్సీస్ రిఫర్ చేసి 2 లక్షలు కట్టించండి, 3 లక్షలు కట్టించండి, రెఫరల్కి ఎంత అమౌంట్ తీసుకోండి, 5 లక్షలు 6 లక్షలు, ఏంటిది అంత డబ్బులు మాత్రం ఏంటి? ఏదైనా ఉంటే ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలి సంపాదించుకోవాలంటే, లేకపోతే నీ దగ్గర క్యాలిబర్ ఉండే ఇన్స్టిట్యూషన్ పెట్టండి, అది కూడా ఓన్గా ఒక కొంతమంది. ఇంకొక స్టూడెంట్ ఎస్ఐపి నేర్చుకున్నాడు మన దగ్గర, మన ఇంటరాక్షన్ గ్రూప్లోనే ఉన్నాడు, ఉండి సడన్గా ఇంటరాక్షన్ గ్రూప్లో ఉండి ఏ చాను ఎస్కే తెలుగులో ఎస్ఐపి పెట్టాడు కాబట్టి అని ఆయన దగ్గర నేర్చుకొని పెట్టేశారని పెట్టేశాడు ఆవేశం. ఇన్స్టిట్యూషన్ పెట్టేసి పోనీ ఓకే, అతను ఓన్గా కంటెంట్ పెట్టుకొని రాసుకున్నాడా అంటే మొత్తం నా డిస్క్రిప్షన్ కాపీ, ఆల్ కాపీ. ఓన్గా పెట్టుకున్నప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ముందు ఎక్స్పీరియన్స్ ఎంత? నీది ఒక ఇండివిజువల్ అయినా ఎక్స్పీరియన్స్ ఉందా? 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ పని, 1 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇండివిజువల్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు, కన్సల్టెంట్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇలాంటి వాళ్ళు 30 డేస్లో ట్రైనింగ్ అంట, 30 డేస్లో ఎస్ఐపి ఎఫ్ఎస్యు అంటే 40 డేస్లో చాను పెట్టాడు కాబట్టి చానుకి అగెనెస్ట్గా 30 డేస్లో పెట్టాలి. నా దగ్గరే నేర్చుకొని కంప్లీట్ అయ్యి కూడా 3 నెలలు కూడా 2 నెలలు కూడా కాలేదు, జాబుల్లో ఇంగ్లీష్లో మాట్లాడలేక సర్వే కాలేక, మరి ఎవరు మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కమర్షియల్గా పెట్టుకుంటున్నారు? కమర్షియల్గా అంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు చూపించు, నువ్వు జాబ్ కొట్టి చూపించు. జాబు లేకుండా ఎవరి దగ్గర జాయిన్ అవుతాం? ముందు జాబ్ చేసిన వాడికి ఎస్ఐపి ఎఫ్ఎస్యు అంటే ఏంటో తెలుసుద్ది, దాంట్లో ఉండే ఇబ్బందులు తెలుసు. నేను క్లాస్లో చెప్పేదాన్ని వెళ్ళి ఇంకోటి చెప్పి నేను జాబ్ కొట్టినట్టుగా మీరు బిల్డప్ ఇచ్చి నేను 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నానంటే ఎవరు నమ్ముతాడు? మినిమం ఒక సెన్స్ ఉంటుంది. సో అలా చాలామంది ఈ కోర్స్ని అడ్వాంటేజ్గా మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఫేక్ కన్సల్టెంట్స్ మనకి ఉన్నారు. మన ట్రైనింగ్స్లోనే ఇలా చేయడం నాకు నిజంగా బాధ అనిపించింది. నేను ఇచ్చే ట్రైనింగ్ ఇంత దగ్గర దగ్గర ఇంటరాక్షన్ గ్రూప్లో మీ అందరి చేత ప్రతి ఒక్కరి చేత వాట్ ఈజ్ వాట్ అని చెప్పించి ఇదిగోండి చేయండి అని అవసరం లేదు నాకు. ఇవంతా కూడా నా ట్రైనింగ్ ఇచ్చి నేను వెళ్ళిపోతాం, కానీ దీని పర్పస్ ఏంటి అంటే బయట మీకు ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే జాబ్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? కొన్ని ఇన్స్టిట్యూషన్లు 6 నెలల టైం చెప్తాయి, కొన్ని 8 చెప్తాయి, కొన్ని 4 చెప్పొచ్చు, బట్ 8 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 12 నెలలకి జాబ్ కొడతాం. ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీరు? ప్రతి ఒక్కళ్ళకి కూడా జాబ్ రావాలని ఉంటుంది 100%, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి దానికి. అంతేగాని బ్యాక్డోర్ జాబ్స్ పెట్టారుగా, ఫేక్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటు జాబ్ బ్యాక్డోర్ జాబ్స్, ఏంటిది, వాట్ ఈస్ దిస్? కొంచెం నిజాయితీగా ఉండే, హానెస్టీగా ఉండాలి లైఫ్లో ఎంతో కొంత. కొన్ని 100% ఉండాల్సిన అవసరం, ఒక 60-70% హానెస్టీగా ఉండండి. నా దగ్గర నేర్చుకొని నాకే నా స్టూడెంట్స్కి చెప్పాలంటేనే కొంచెం భయం వేస్తుంది నాకు. ఈ మధ్యన ఏం చెప్తే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారో మామూలు. మన దగ్గరే నేర్చుకొని మన మీద అగెనిస్ట్గా ప్రచారం చేస్తూ బేసిక్ ఊనమాన నేర్పించిన గురువుకే వెన్నుపోటు పొడిసే స్టూడెంట్స్ వెనకాల పడ్డు. చాను ఎస్కే ఇన్స్టిట్యూషన్ పెట్టాడు, వాడితో కసిగా పెట్టాలంట, వాడితో పోటీ పడాలంట. అరే నువ్వు బేసిక్గా నువ్వు జాబ్లోనే ఆడలేకపోతున్నావు, ఒక జాబ్లోనే ఆడలేకపోతున్నాడు 10 మందికి ఏం చెప్తాడు? ఇంకా నువ్వు జాబ్లో ఏడు ఫస్ట్, కనీసం ఒక 2-3 సంవత్సరాలను ఏడు ఇన్స్టిట్యూషన్ పెట్టు, దానికి వర్కౌట్ అవుతావు. ఏ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు, ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్లో మాట్లాడలేవు. నేను అట్లీస్ట్ నేను కమ్యూనికేషన్ జాబ్లైనా చేసి ఇంగ్లీష్ అయినా మాట్లాడగలుగుతాను, నేను ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో కూడా వర్క్ చేశాను, ఆ క్వాలిటీ నాలో ఉన్నాయి. కాబట్టి ఇన్స్టిట్యూషన్ పెట్టా, 40 కాబట్టి 30 డేస్లోనే సెలెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో 3వ రోజుకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, 3rd డే ఆఫ్లైన్లో. వండర్ అది ప్రో బ్యాచ్కి. సో ఆ వేళ నేను ట్రైన్ చేయగలను, స్టూడెంట్ చేత కూర్చోగలను, అంత ఓపి నాకు ఉంది, అంత పేషెన్సీ ఉంది. సో 5000 కంట 3000 కంట
10,000 పెట్టండి, 20,000 పెట్టండి, నష్టం ఏమన్నా ముందు నువ్వు ఫస్ట్ జాబ్లోకి వెళ్ళు, వర్క్ చేయి, దాంట్లో ఉండే కష్టసుఖాలు తెలుస్తాయి, ఆ తర్వాత స్టూడెంట్కి షేర్ చేసుకో, దట్ ఈస్ ఫైన్. అంతేగాని జాబ్లోకి వెళ్లకుండా నా కంటెంట్నే కాపీ చేసి నా ఈ వీడియోలనే వాడుకుంటూ నా మెటీరియల్నే వాడుకుంటూ నువ్వు వెళ్ళి మొత్తం యూట్యూబ్లోకి వెళ్ళిపోయి నాతో పాటు పోటీ పడాలని పెట్టుకుంటే నేనేం చేయను? అలాంటి వాళ్ళని నేను ఎలా స్టూడెంట్ కింద కన్సిడర్ చేయను? పెట్టచ్చు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్టిట్యూషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అందరూ పెట్టచ్చు. బట్ ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజెంటేషన్లో ఎక్సలెంట్గా ఉన్నారు, వాళ్ళందరూ ఇన్స్టిట్యూషన్ పెట్టచ్చా? వన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత, ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఎన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎలా మనం స్టూడెంట్కి జస్టిఫై చేయగలుగుతాం? నువ్వే ఈ జాబ్ కొట్టలేనోడు, రేపు పొద్దున్న ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ఎలాగ చేస్తావు జాబ్? కాబట్టి నేను ఎందుకు పర్టికులర్గా ఇంత పర్సనల్ విషయాలు కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది అంటే, మీరు వచ్చిన పర్పస్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మీరు జాయిన్ అయిన పర్పస్ జాబ్ కోసమే, కాబట్టి అది కష్టపడి సంపాదించండి. అంతేగాని బ్యాక్డోర్ జాబ్స్ అని, ఏజెన్సీస్ అని, ఎవడో వెనకాల నుంచి మిమిక్రీ చేస్తే ఆ మిమిక్రీ వాయిస్ని ప్రజెంటేట్ చేయడం అని, ఈవెన్ మా బ్రదర్కి కూడా నేను ఎస్ఏపీలో తీసుకొచ్చాను. నేను టాక్సీ చేయలేదు, మా బ్రదర్ ఓన్ బ్రదర్కి కూడా ఓన్గా కొట్టాలని అని చెప్పాను. మరి ఏంటిది, మీకెందుకు నేను అలా చేయగలుగుతాను? ఇంట్లో వాళ్ళకే నేను అది చేయలేను, మీకెందుకు చేయగలుగుతా, ఎలా చేయగలుగుతా? మీ అంతటా మీరు జాబ్ కొట్టలేనప్పుడు దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి, మీ అంతటా మీరే కొట్టే మార్గాలు కూడా ఉన్నాయి. అంతేగాని ప్రాక్సీస్ అని, 2 లక్షలని, 3 లక్షలని ఎర్రి పట్టించి నా స్టూడెంట్స్ని డైవర్ట్ చేయొద్దు. ప్లీజ్ మీరు వెళ్ళి బయట వెళ్ళి మాట్లాడుకోండి, కానీ నాకు 2 లక్షల జాబ్ వచ్చింది, నేను డబ్బులు కట్టాను, నువ్వు కూడా జాయిన్ అవ్వని చెప్పి నా స్టూడెంట్స్ని ఎవరు కూడా డైవర్ట్ చేయొద్దు. ఒకవేళ నా గురించి బ్యాడ్గా చెప్పి ఏమన్నా రిప్యుటేషన్గా మీరు ఏమైనా పెట్టుకొని వెనకాల ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలంటే ఇంట్రాక్షన్ గురించి వెళ్ళిపోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉంటాయి, ఇది ఇంటెన్షనల్ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అఫ్ కోర్స్ నాకు అరౌండ్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేశాను, కాబట్టి నేను పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంది నాకు. ఈవెన్ క్వాలిఫికేషన్ ఉంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇంటరాక్షన్ గ్రూప్లో చెప్పినంత మాత్రాన, లేకపోతే ప్రజెంటేట్ చేసినంత మాత్రాన, రియల్ టైంలోకి వెళ్ళిపోయి ఇన్స్టిట్యూషన్ పెట్టేసి, జీరో ఎక్స్పీరియన్స్తో ఇన్స్టిట్యూషన్ పెట్టేసి మనం పాపులారిటీ సంపాదించుకోవడం, దానంత ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. అది కూడా నువ్వే సర్వైవ్ కాలేనోడు, ఇంకా నువ్వు 10 మందికి ఏం చెప్తావు, 10 మందికి ఎలా జస్టిఫికేషన్ చేస్తావు? అది అత్యాస అవుతుంది, రియల్ టైం నాలెడ్జ్ లేదు, అదేమవుతుంది, అత్యాస అవుతుంది. కాబట్టి నా స్టూడెంట్స్ ఎవరు కూడా దయచేసి ఈ బ్యాక్డోర్ జాబ్స్ కానీ, లేకపోతే ఈ ఏజెన్సీస్కి డబ్బులు కట్టే ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ప్రాక్సీస్ని చేయించుకునే విధానం కానివ్వండి, దయచేసి వీటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే ఈ గ్రూప్లో నుంచి వెళ్ళిపోయి, మీ అంతరం మీరు వెళ్ళండి, కానీ నా గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ని డైవర్ట్ చేయండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తా, ఫస్ట్ మోటివేట్ చేసి క్లాస్ చెప్తాను, దాని మూలంగా సో వాళ్ళు ఒక వేలోకి వెళ్తారు, సో ఎంతో కొంత హానెస్టీగా ఉంటారు. కంప్లీట్గా నేను ఇది చేయట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేయట్లేదు, ఎంతో కొంత యూజ్ అయ్యేలా చేస్తున్నా. సో నా గురించి బ్యాడ్గా మంచిగా చెప్పైనా పర్లేదు, కనీసం బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జాబ్ వచ్చినప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు. నాతో కంపారిజన్ పెట్టుకోవడం ఏంటి, చానియస్కి చదివాడు కాబట్టి నేను చదవాలంట, చానియస్కి ఎంత సంపాదిస్తున్నాడు కాబట్టి అంతకంటే ఎక్కువ సంపాదించాలంట. నాతో కంపారిజన్ ఏంటి, నా స్టూడెంట్ నా దగ్గర నేర్చుకున్నవాడు, నాతో కంపారిజన్ ఏంటి, ఎంత చీప్ అది, మీ మెంటాలిటీ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. కాబట్టి అలాంటివి దయచేసి, ఈ బ్యాక్డోర్ జాబ్లు అంటే నాకు నిజంగా వరస్ట్ అనిపిస్తుంది, నిజంగా. సో కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. జాబ్ అనేది వస్తుంది, హార్డ్ వర్క్ చేసేవాడికి జాబ్ ఎప్పుడు వస్తుంది, ముందు కనుక ఒక రోజు కాకపోతే 2 రోజులకో 3 రోజులకో 5 రోజులకో వస్తుంది. ఓకే, డెఫినెట్గా వస్తుంది. నేను అప్పులు చేసి కూడా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాను, దగ్గర దగ్గర ఒక 10 లాక్స్ పైన అప్పు చేశాను, 25 లాక్స్ అయింది నాకు.
రెండు ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడానికి. కానీ నేను ఇచ్చే ఫెసిలిటీస్, నేను స్టూడెంట్స్ 4 రోజుల్లో మనం ఎంత సాటిస్ఫై చేయగలుగుతున్నా అంత సాటిస్ఫై చేయగలుగుతున్నా, ఫుల్ హ్యాపీ. కమర్షియలే, అట్ ది సేమ్ టైం అంతే ఫెసిలిటీ ఇవ్వాలి. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు రేపు పొద్దున్న కమర్షియల్గా ఉండిపోతే నాకు కష్టం. బేసిక్గా ఏంటంటే నేను ప్రమోషన్స్ కూడా చేయాల్సి వస్తుంది, సో దానికి మనీ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటుంది బేసిక్గా. సో అయినప్పటికీ నేను హ్యాపీ విత్ దట్. సో నాతో పనిచేసే టీం హ్యాపీ ఉన్నారు, స్టూడెంట్స్ హ్యాపీ ఉన్నారు, అందరూ హ్యాపీ ఉన్నారు. సో దయచేసి ఎవరో ఒక పనికి మాలనోడు వచ్చి గ్రూప్ని చెడగొట్టినట్టు మీ మైండ్ని ఈ బ్యాక్ డోర్ జాబ్స్కో లేకపోతే ఈ అన్నెసెసరీ వాటికో మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవద్దు. దయచేసి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఇమీడియట్గా ఎలిమినేట్ చేయండి. అలాంటి చీడ పురుగులు ఉండకూడదు. రిఫరెన్స్కి డబ్బులు తీసుకోవడం అనేది చాలా పాపం. ఎవరి దగ్గర అయితే రిఫరెన్స్ తీసుకున్నావో ఆ రిఫరెన్స్ అతను ఒక మన స్టూడెంట్ పాపం ఫ్రీగా ఇచ్చారు ఒకళ్ళకి రిఫరెన్స్. అలాంటిది నువ్వు రిఫరెన్స్ల కోసం డబ్బులు తీసుకొని ఏజెన్సీస్కి అప్పచెప్పి మూట కట్టి నిన్న కాక మొన్న జాయిన్ అయ్యి అప్పుడే అంత ఆత్రం ఏంటి, నాకు ఫీ కూడా సరిగ్గా కట్టలేదు కానీ డబ్బులు మాత్రం బాగా కావాలంట. జాబులో ఎక్స్పీరియన్స్ కొట్టి జాబులు కొట్టాలి, ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ఇది కూడా ఆలోచించండి. దయచేసి అలాంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటే ప్లీజ్ లీవ్ ఫ్రమ్ ది గ్రూప్. అందుకే నాకు ఇంట్రెస్ట్ పోతుంది అసలు ఇంట్రాక్షన్ గ్రూప్లోకి వచ్చి చెప్పాలంటేనే. స్టూడెంట్ నా మీద రివర్స్గా మాట్లాడితే నేనేం చెప్తాను ఇంకా? కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించండి. అలాంటి వాటిని దయచేసి వెళ్ళొద్దు. నేను ఇంత ట్రైనింగ్ ఇంత మోటివేషన్ ఇచ్చేది కేవలం మీకోసమే, మీ సక్సెస్ కోసమే. సో ఎవరు కూడా ఇంత డిస్కస్ కూడా చేయరు, ఎవరి కాళ్ళు వాళ్ళు చూసుకుంటారు జాబుల్లో. నేను పర్టికులర్గా మీకు ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే, సో రియల్ టైంలో సర్వే అవ్వాలంటే హార్డ్ వర్క్ తప్పదు. ఈవెన్ మేము కూడా కష్టపడతాం ఇప్పుడు జాబ్లోకి వెళ్ళినా సరే, కష్టం అనేది 100% ఉంటుంది. ఈజీగా వచ్చేది ఏది కూడా మన దగ్గర ఉండదు. కాబట్టి అలాంటి గ్రూప్లో ఎవరైనా సీనియర్స్ మిమ్మల్ని ప్రలోభాలు పెడితే వెంటనే నాకు చెప్పండి. మీకు మీరే డిసైడ్ అయిపోయి నమ్మి 2 లక్షలు 3 లక్షలు తగలెట్టుకోవద్దు. ఉత్తిదే ఆ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే బదులు 2 నెలలు కూర్చున్న జాబ్ వస్తుంది. కాబట్టి అలాంటి మోసపోవద్దు, అవంతా ఫేక్. నాకు ఈరోజు నాకు ఒక 5 డేస్ ఇన్వెస్టిగేషన్ నాకు తేలింది ఏంటంటే, మనలో కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఒకళ్ళిద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ నా ద్వారా సక్సెస్ అయ్యి నేనే కొట్టానని చెప్పుకొని కంపెనీ కోడ్ క్రియేషన్ నేర్పించింది నీకు, ఇంక ఎవరి ద్వారా సక్సెస్ అయ్యారు? 3 నెలల్లో జాబ్ కొట్టించాం. సో మన ద్వారా సక్సెస్ అయ్యి, సో నేనే చదువుకున్నాను, నేనే కొట్టాను, నాకెవరూ చెప్పలేదు అని చెప్పి, సో మీకు జాబ్ వచ్చిందా, మీకు జాబ్ రాలేదంటే నేను ఇప్పిస్తాను, నేను సర్వే ఇలా చేస్తానని చెప్పి ప్రలోభాలు పెడుతున్నాను మన స్టూడెంట్స్లోనే. నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, రీజన్ ఏంటంటే డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా అలాంటి వ్యక్తి మీద నేను చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు దయచేసి మాట్లాడొద్దు. గ్రూప్ రెప్యుటేషన్, ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఉండండి. అట్ ది సేమ్ టైం అలాంటి పర్సన్స్ని వెంటనే ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్ మీ మనీ మీద ఉంటుంది కంప్లీట్గా. మనీ కోవిడ్ మూమెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా ఇంపార్టెంట్. ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం అయినా 10 లక్షలు బిల్ అవుతుంది. మనం ఎంత 10 లక్షలు సంపాదించుకున్నా ఒక మినిట్ చాలు బిల్ అయిపోవటానికి. కాబట్టి ఈచ్ రూపీ ఇంపార్టెంట్. అదేదో కష్టంతోనే జయించండి, ఏం చేసినా ఈ డబ్బులతో కాదు. ఇంత కష్టపడేది, ఇంత ఇంటరాక్షన్ గ్రూప్లో వచ్చేది కేవలం మీ హార్డ్ వర్క్తోనే కొట్టేది, దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి ఈ రిఫరెన్స్లని డబ్బులు రిఫరెన్స్ ఇస్తే నో ప్రాబ్లం, రిఫరెన్స్గా డబ్బులు తీసుకునే వాళ్ళ దగ్గర దయచేసి మీరు మాట్లాడకండి. అలాంటి వాళ్ళని వెంటనే ఎలిమినేట్ చేయండి ఫస్ట్. అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అలాంటి వాళ్ళతో. సో ఇది నా సైడ్ నుంచి ఈరోజు సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ సెషన్స్. థ్యాంక్స్.